శ్రీ మూక పంచశతి శ్రీ మహాకవి మూక శంకర విరచితం. శ్రీ మూక పంచశతి. వెనుకటికి ఒక మూగవాడు కామాక్షీదేవి ఆలయంలో కూర్చుని తదేకంగా అమ్మవారిని ధ్యానిస్తున్నాడు. అదే మంటపంలో మరొక వ్యక్తి కూడా అమ్మవారిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప పండితుడు. అమ్మవారికి దయ కలిగింది. ఆమె స్త్రీ రూపంలో ప్రత్యక్షమై, నోరు తెరువు, నీ నోటిలో ఉమ్మి వేస్తానని ముందు పండితునితో అన్నదిట. ఆవిడెవరో, ఆవిడ ఉచ్ఛిష్టం వల్ల తన శౌచానికి ఎక్కడ భంగం కలుగుతుందో అన్నట్లు ముఖం పెట్టాడు అతడు. పక్కనే ఉన్న మూగవాడు ఆవిడే అమ్మవారిని గ్రహించి తన అదృష్టం పండిందని వెంటనే నోరు తెరిచాడు. అమ్మవారు అతని నోట ఉమ్మివేసిందిట. అంతే, శ్రీకరమైన అంబ తాంబూలో చిష్టం తగలగానే ఆ మూగవాడు మహాకవి అయినాడు. అమ్మవారి ప్రభావాన్ని ఆర్యాశతకంగా రచించాడు. కండ్లు అమ్మ పాదాలపై పడగా పాదారవింద శతకం గానం చేశాడు. అమ్మ దయ్యను గురించి స్తుతి శతకం చెప్పాడు. ఆమె కటాక్షం చూసి కటాక్ష శతకం వినిపించాడు. ఆ మూగవాణి అనర్గళ కవితా ప్రవాహాన్ని వింటూ ఆనందించి చిరునవ్వు నవ్విన అమ్మవారి మందహాసం చూసి మందస్మిత శతకం కూడా గడగడా చదివాడు. అట్లా ఆసూగా చెప్పిన 5 శతకాల సంపుటి అయిన అత్యంత సుందర కావ్యమే మూక పంచశతి. అమ్మవారి కర్పూర తాంబూల ఖండోత్కరి యొక్క ఉచ్ఛిష్టంలోంచి పుట్టిన ఆ అద్భుత కావ్యం అమ్మవారి అనుగ్రహాన్ని పొందదలిచిన వారు తప్పక పారాయణ చేయదగ మహాగ్రంథం.